సార్ ఇది వచ్చేసి మా బాబు సార్ 3 ఇయర్స్ కంప్లీట్ అయింది సార్ ఈ డిసెంబర్ వస్తే 4th ఇయర్. ఓకే. బాబుకి ఏంటంటే చిన్నప్పుడు ఫీవర్ బాగా వచ్చేసి ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చినాయి సార్ రెడ్డిగా. ఓకే. మేము ఇక్కడ వచ్చేసి డాక్టర్ దగ్గర ఏంది స్కిన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లాము. ఓకే. అయితే ఆయన మెడిసిన్స్ కొన్ని రోజులు వాడారు, ఒక 3 మంత్స్ 4 మంత్స్ వాడాక ఇది సోరియాసిస్ లాంటిది చాలా లాంగ్ టైం పడుతుంది అని చెప్పారు సార్. ఓకే. మళ్ళీ మేమేంటంటే అంటే యూట్యూబ్ లో అవి ఆన్లైన్ లో సర్చ్ చేసి మేము హోమియోపతి దగ్గరికి తీసుకెళ్లాం సార్, విజయ హోమియోపతి వరంగల్ లో. ఓకే. అయితే అక్కడ కూడా ప్రజెంట్ 6 మంత్స్ దాటిపోయింది సార్ మాకు. అంటే సార్ రాశారు, రాసినంతసేపు బాగానే ఉంటుంది మెడిసిన్ వాడినంతసేపు, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది సార్. ఈ జాయింట్స్ ఉంటాయి కదా కాళ్ళ జాయింట్స్, నెక్స్ట్ ఈ నీ జాయింట్స్, ఈ గజ్జలలో అట్లా ఎర్రగా అవుతున్నాయి సార్, అంటే మచ్చల లెక్క. ఓకే. దాని గురించి సార్. అంటే రంజిత్ యాక్చువల్ గా అంటే ఇప్పుడు కొంత రిలీఫ్ ఉందంటావా అసలు లేదంటావా? రిలీఫ్ ఉంది సార్, హోమియోపతి రిలీఫ్ ఉంది సార్. అది అంటే ట్రస్ట్ అయ్యి మాకు అనిపించింది, కానీ ఏంటంటే సార్ ని అడిగాం సార్ ఇది సోరియాసిస్ అని, అంటే అలాంటిది ఏం కాదని చెప్తున్నారు. అంటే ఏంటి అనేది ఏం క్లారిటీగా ఇవ్వట్లేదు సార్. అది రంజిత్ గారు ఇది మనకి సోరియాసిస్ కాదా అని తెలుసుకోవాలంటే ఒకటే ఏంటంటే మనం స్కిన్ బయాప్సీ చేయడం వల్ల మనం తెలుసుకోవచ్చు, కానీ అంత చిన్నపిల్లడికి స్కిన్ బయాప్సీ అడ్వైజబుల్ కాదు. రెండోది ఏంటంటే పేషెంట్ ముందుగా ఉన్నప్పుడు ఆ యొక్క లక్షణాలను చూసి మనం గుర్తుపట్టచ్చు. సోరియాసిస్ అనేది చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు అండి, ఇబ్బంది లేదు. ఒకవేళ సోరియాసిస్ అనే కన్ఫర్మేషన్ అయితే లేదా సోరియాసిస్ లాగా లక్షణాలు అనిపిస్తే మీరు చెప్పిన లక్షణాలు బట్టి చూస్తే బాబుకి మాత్రం ప్లేగ్ సోరియాసిస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అది మామూలుగా మోచేతుల్లో కానీ అరచేతుల వెనుక కానీ లేకపోతే మోకాల వెనుక కానీ ఎక్కువగా రెడ్డిష్ అనిపించడం, తెల్లగా సిల్వరీ స్కేల్స్ పోవడం లాంటివి జరుగుతుంటుంది. రిగార్డింగ్ 6 మంత్స్ నుంచి వాడుతున్నప్పుడు కొంత రిలీఫ్ అయితే ఉంది కానీ కంప్లీట్గా తగ్గట్లేదు అంటే బికాస్ సోరియాసిస్ ఈ టెండెన్సీ అలాగే ఉంటుందండి. అంటే అది బ్యాలెన్స్ అయ్యే వరకు కూడా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం స్లోగానే ఉంటుంది. ఒకసారి ఇంప్రూవ్మెంట్ కాగానే రోజు అంటే ఒక 10 రోజుల్లోనే మొత్తం స్కిన్ మీద నుంచి మాయమైపోతాయి, అసలు కనబడవు అనమాట. అంటే ఏంటి ఇన్ని రోజుల వరకు నాకు సోరియాసిస్ ఉండి ఇంత త్వరగా ఎలా తగ్గింది అంటే అది బాడీ బ్యాలెన్స్ అవ్వగానే ఇమ్మీడియట్గా ప్యాచెస్ అన్నీ మాయమైపోతూ ఉంటాయి. దాని గురించి మీరు వరీ అవ్వద్దు, డాక్టర్ గారిని మళ్ళీ ఒకసారి అడగండి అండ్ కొంచెం కాన్స్టిట్యూషన్ థెరపీ మీద దృష్టి పెట్టమని చెప్పండి. డెఫినెట్గా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి.